వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తమ సంస్థలో పెట్టుబడి పెడితే నెలకు 10,000 రూపాయల చొప్పున ఆదాయం పొందవచ్చునని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు సుమారు 21 మంది నుంచి ₹20 లక్షలకు పైగా కొల్లగొట్టి కనిపించకుండా పోయారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలాన్ బాబా కాలనీలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేరు నరేష్, ఎస్హెచ్ఓ కామారెడ్డి. నిన్నటి రోజు ఫర్హానా బేగం అని చెప్పేసి సైలెంట్ బాబా కాలనీకి చెందిన ఒక స్త్రీ వచ్చి పోలీస్ స్టేషన్లో తన సొంత అక్క షహనాజ్ బేగం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో వివరాలు ఏమనగా, షహనాజ్ బేగం మరియు అతని ఆమె డ్రైవరు అమీర్ అనే ఇద్దరు కలిసి ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ స్టార్ట్ చేశామని, అందులో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఈ ఫర్హానా బేగం అందులో జాయిన్ అయింది. దానిలో భాగంగా ఆమెకు 6 నెలలు నెలకు 10,000 రూపాయలు ఇవ్వడంతో అది నమ్మి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి 20 మందితోటి అందరితోటి 1,00,000 రూపాయలతో కట్టించి నెలకు 1,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో అందరూ అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆమె వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎక్కడికో వెళ్ళిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయడం జరిగింది. తదుపరి వారిని అరెస్ట్ చేసి విచారణ చేయడం జరిగింది.